హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు సంచలనం. చంద్రబాబు సిట్ను కాదని స్పెషల్ టీం. తిరుమల లడ్డు వివాదం దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లడ్డు వివాదంపై విచారణపైన సుప్రీంకోర్టులో కేంద్రం తమ అభిప్రాయం స్పష్టం చేసింది. సిట్ ఈ కేసు తేల్చలేదని, కేంద్రం నుంచి పర్యవేక్షణ ఉండాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు నివేదించారు. కేంద్రం నుంచి పర్యవేక్షణ ఉండాలని పేర్కొన్నారు. దీంతో సుప్రీంకోర్టు సిబిఐ ఏపీ ప్రభుత్వంతో సహా 5 ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయించింది. తిరుమల లడ్డు వ్యవహారంలో కేంద్రం వైఖరిపైన సుప్రీంకోర్టు అభిప్రాయం కోరింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలియజేస్తానని చెప్పారు. ఈ కేసు విచారణకు రాగానే పిటిషనర్ సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా తన వాదనలు వినిపించారు. మరో పిటిషనర్ టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తరఫున కపిల్ సిబల్ వాదించారు. ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూధ్ర, ముకుల్ రోహిత్కి వాదనలు వినిపించారు. ఈ వ్యవహారం కోట్లాది మంది భక్తులకు సంబంధించిందని, రాజకీయాలు సరికాదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. జస్టిస్ కెవి విశ్వనాథ్తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. లడ్డు ఆరోపణలు నిజమైతే ఆమోదించదగినవి కాదని మెహతా వ్యాఖ్యానించారు. జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిబిఐ నుంచి 2, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2, ఎఫ్ఎస్ఎస్సిఐ నుంచి 1 ఈ సంస్థ విచారణ చేసేలా ప్రతిపాదించారు. ఈ వ్యవహారంపైన రాజకీయంగా ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని నిర్దేశించారు. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ కమిటీ విచారణ చేయనుంది. ఈ విచారణ కమిటీలో సిబిఐ నుంచి 2 అధికారులు, ఏపీ పోలీసుల నుంచి 2 పోలీస్ అధికారులతో పాటుగా ఎఫ్ఎస్ఎస్సిఐ నుంచి 1 సీనియర్ అధికారి సభ్యులుగా ఉంటారు. ఆరోపణలపైన నిష్పక్షపాతంగా విచారణ జరగాలని కోరుకుంటున్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో ఈ కమిటీ పూర్తి స్థాయిలో ఏర్పాటైన తరువాత తిరుమల లడ్డు వ్యవహారంపైన విచారణ ప్రారంభం కానుంది.